ఈ రోజు ఇలా ఆయన కీర్తిశేషులు రాజబాబు గారు నేను పులవడ్నాండరావు గారు ఇలా ఉంటోనేది అసలు ఊహించింది నా జీవితంలో రాజబాబు గారు అంటున్నారు నేను రాజబాబు అంటాం రాజబాబు గారు ఉప్పలపాటి నారాయణరావు గారు నేను స్టేజ్ నుంచే ఈ స్టేజ్ కి వచ్చా ఆయన కాకినాడలో ఎన్నో నాటకాలు వేశారు ఉప్పలపాటి నారాయణరావు గారు నేను నాటకాలు వేయాలని చెప్పి మిత్ర అనుకొని షాప్ పెట్టాం బాబీ గారి ఆద్వర్యంలో అంటే మిత్రులు అని అక్టోబర్ 11 పెడితే అక్టోబర్ 11 కి ఏమీ లేవు షాపులో అమ్మినంత లాభం అనుకున్నాం పైన సీలింగ్ ఫ్యాన్ ఒకటి మిగిలింది ఎందుకంటే స్టూల్ ముందే అమ్మేసి ఇంపుదామండి అప్పుడు ఏం చేయాలని చెప్పి క్రియేటివిటీ ఉంది కాబట్టి ఉప్పలపాటి నారాయణరావు గారు అప్పటికే నాటకాలు అయి రాశారు ఆయన సినిమా ఇండస్ట్రీకి రావటం ఆ తర్వాత నేను రావటం ఏదో భగవంతుని దయ వల్ల మీ దయ వల్ల క్లిక్ అయ్యి ఈరోజు ఇలా ఉండటం జరిగింది రాజబాబు గారు కూడా ఊరికి మనగాడ సినిమాతో ఆయన టీవీ ఇవన్నీ సీరియల్ చేశారు ఇప్పుడు స్వర్గం నరకం రాధమ్మ పెళ్ళి ఈ సినిమాలు వారి నాన్నగారు తీశారు బొడ్డు రామ్ తారకం గారు తర్వాత ఈయనకి పెళ్లి చేశారు రాధమ్మ పెళ్లి తర్వాత ఆ పెళ్లి భారీగా జరిగింది మురళీమోహన్ గారు దాసనారాయణరావు గారు మోహన్ బాబు గారు మాడ ఇంకా చాలామంది నేను అందరూ వెళ్ళాము ఎందుకు వెళ్ళానంటే రాజబాబు గారి వైఫ్ మిస్సెస్ నా కజినే అలా ఆ పెళ్లి భారీ ఎత్తున జరిగింది వారికి ముచ్చాలంటి ముగ్గురు బిడ్డలు శ్రీదేవి రమేష్ మన వెంకట చౌదరి వాళ్ళు ఇంత మంచి మనసుతో ఈ కార్యక్రమం చేయటం చాలా గొప్ప విషయం నాన్నకి పుట్టినరోజు వేడుకలు జరగడం అంటే ఇది కొత్తగా ఉంది అద్భుతంగా ఉంది గుర్తు చేసుకుంటూ చేస్తున్నారు ఆయన ఎంతో మంచి మనసు ఇచ్చాడు ఇప్పుడు ఆయన ఆత్మ ఎక్కడే తిరుగుతుంటుంది రాజబాబుది అంటే నేను బావ అంటాను నన్ను బావ అంటాడు ఆయన ఆత్మ ఎక్కడే తిరుగుతుంటుంది నా బిడ్డలు ఇంత మంచి పని చేస్తున్నారా అని చూస్తూ ఇది ఆయన చాలా నిజమైన ఆత్మానందాన్ని పొంది ఉంటాడు అలాగే వీరికి ఈ మనసుతో ప్రతి సంవత్సరం ఇలాగ ఈ మనసు మనీ కూడా ఉండి తప్పకుండా ఇలా చేస్తూ ఈ పేద కళాకారులను ఆదరించడం ఇవన్నీ ఎంతో ముచ్చటగా ఉన్నాయి అలా జరగాలని కోరుకుంటూ ఉంటాను నమస్తే ఇవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్నీ సులభంగా తెలుసుకోండి